My name is Sravanti, Ambattapally village, Lingal Mandal, Nagarkarnool district. I am youth advocate in SVK organization. My name is Lavanya and I am from Ambattapally village, Lingal Mandal, Nagarkarnool district. I am a youth advocate in SVK organization. జూలై 13న మానవ అక్రమ దినోత్సవం జరుపుకుంటున్నాం కదా, అసలు ఏంటి మానవ అక్రమ దినోత్సవం అంటే? మానవ అక్రమ దినోత్సవం అసలు మనకి పాంప్లెట్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఐ వాస్ సోల్డ్ అమ్ముడుపోయానని అర్థం వస్తుంది. అంటే సెక్సువల్గా స్టాప్ సెక్సువల్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే ఒక దాని పర్మిషన్ లేకుండా ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అతన్ని ఎక్స్పోర్ట్ చేయడం. ఎక్స్పోర్ట్ ఎన్ని రకాలుగా వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుంటారు, ఫ్యాక్టరీల పనికి ఎట్టుకుంటుంటారు, ఆర్గన్స్ తీసి అమ్మేసుకుంటుంటారు, అలాగే ఇళ్లలో పనికి ఎట్టుంటారు, ఇంకా చిన్నపిల్లలకు కూడా పెళ్లి చేస్తుంటుంటారు. చిన్నపిల్లలకి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. చాలామంది పిల్లలు, మహిళలు, యువతలు చాలామంది మిస్ అవుతారు. దీని మీద గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ఇంతమంది 2018లో 2 lakhs పైగా మహిళలు కిడ్నాప్ అయ్యారు, మిస్సింగ్ కేసెస్ వచ్చాయి. అదే ఓన్లీ మన తెలంగాణ కాడికి కూడా, మన తెలంగాణ కాడికే 10,000 మీదగా వచ్చినాయి. దీని మీద గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ట్రాఫికింగ్ నెక్స్ట్ మనం ట్రాఫికింగ్ డే వచ్చినప్పుడు అసలుకి మన తెలంగాణలో ఏ కేసు లేకుండా చూసుకోవాలి. అంటే దానికి యాంటీ ట్రాఫికింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ స్టేషన్ ఉండాలి. ఇంకా ఏమేమి ఇంకా చర్యలు తీసుకోవాలి? అలానే వాళ్ళు ఏం చేస్తారు, ఈ విక్టిమ్స్ని కాపాడి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళని మళ్ళీ ఏదో ఇంతకు ముందుకు ఎలా ఉన్నారో అలానే ఉంచాలి. దీని మీద చర్యలు తీసుకొని నెక్స్ట్ టైం ఈ ట్రాఫికింగ్ డే వచ్చినప్పుడు తెలంగాణలో ఏ కేసు ఉండకుండా చూసుకోవాలి. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర స్థాయిలో, అంటే జిల్లా స్థాయిలో గిట్లా ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు గిట్లా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మహిళల జీవితం. మనం చూసినట్టయితే భారతదేశంలో ఉన్న లిటరసీ రేట్లను మహిళలు చాలా తక్కువ, అంటే పాపులేషన్లో గిట్లా మహిళలు చాలా తక్కువ ఉన్నారు. మహిళ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తన ఒక భయంకరంగానే ఉంటుంది. అంటే తనకు ఏ రైట్స్ రాని ఎలాగానే ఉండలేవు. ఒక అమ్మాయి వెళ్ళిపోయిందంటే, మిస్ అయ్యిందంటేనే తను ఒక వేరేలాగా చూస్తున్నారు. అలా ఉండకుండా ఉండాలంటే ప్రతి జిల్లా అధికారులు, ప్రతి రాష్ట్ర అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అవును, ఇంతకు మనం ఇంత చెప్తున్నాయండి మిస్సింగ్ కేసులు కావాలని. ఇంతకు జిల్లా లెవెల్లో ఏం చేయాలి ఇట్లా కాకుండా ఆపాలంటే? జిల్లా లెవెల్లో మనకు ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఐఏఎస్ అధికారులు మరియు గ్రామస్థాయిలో ఎంఆర్ఓ అధికారులు ఉంటారు. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏం చేయాలి?